संगारेड्डी एमएलए जग्गारेड्डी संचलन व्याख्यलु चेशारु करोनातो जनं आर्थिकंगा इब्बंदी पड्डारु अनि अन्नारु मार्चि नुंचि नेनु करोना वैद्यान्नि आरोग्यश्रील चेर्चालनि डिमांड् चेशानानि पेर्कोन्नारु प्रजलकु आर्थिक भारं पडकुंडा चूडालनि कोरिन नेपथ्यंलो सीएम सानुकूलंगा स्पंदिंचारनि तेलिपारु ప్రజల ఆరోగ్య సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాము అని రేపు అసెంబ్లీలో సంగారెడ్డిలో మెడికల్ కాలేజీపై ప్రశ్నిస్తామని అన్నారు. సంగారెడ్డి జిల్లాలోని 6 నియోజకవర్గాల ప్రజలకు మెడికల్ కాలేజీ అత్యవసరమని బడ్జెట్ సమావేశంలో కూడా సీఎం కేసీఆర్ మెడికల్ కాలేజీపై హామీ ఇచ్చారు అని అన్నారు. ఆరోగ్యశ్రీలో చేర్చాలని నేను కరోనా వచ్చిన నాటి నుంచి కూడా మరి నేను అనేక సందర్భాల్లో మీడియా ద్వారా ప్రభుత్వానికి కోరడం జరిగింది. ఈరోజు భక్తి విక్రమార్క గారు సిఎల్పి పక్షాన అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారిని కూడా మరి కాంగ్రెస్ పార్టీ సిఎల్పి పక్షాన ఆరోగ్యశ్రీలో కరోనా వ్యాధిని చేర్చండి, ప్రజలకు ఆర్థిక భారం కాకుండా తగ్గుతుంది, ఆర్థిక భారం పడదు అనే విషయాన్ని చెప్పిన క్రమంలో ముఖ్యమంత్రి గారు కూడా దాని విషయంలో తప్పకుండా వారు స్పందించడం జరిగింది. తప్పకుండా ఆరోగ్యశ్రీలో మరి కరోనాని చేర్చే ప్రయత్నం చేస్తాము అనే మాట కూడా చెప్పడం జరిగింది. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ ఈ మధ్య కాలంలో సిఎల్పి పక్షాన బట్టి విక్రమార్క రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో తిరిగి వచ్చిన ఒక నివేదికను తయారు చేసి అది రోజు అసెంబ్లీలో చర్చలో చెప్పుకుంటూ ప్రభుత్వానికి కూడా సమర్పించడం జరిగింది. డాక్టర్ల కొరత, హెడ్ నర్సుల కొరత, అలాగే మరి కంపౌండర్లు కానీ జనరల్ నర్సులు కానీ ఈ కొరత ఉంది అనే విషయాన్ని కూడా మరి అసెంబ్లీలో ప్రస్తావన వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా దాని మీద ఆ నివేదిక చూడాలనే విషయం కూడా చెప్పడం జరిగింది. అయితే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆరోగ్యము, ప్రజలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల మీద, ఆర్థిక సమస్యల మీద మరి ప్రధానమైన దృష్టి అసెంబ్లీ సమావేశాలలో శాసనసభ్యులము మేమందరం 6 మందిని కూడా మేము ప్రత్యేక దృష్టి దాని మీద పెట్టి మేము ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో మరి ప్రధాన చర్చగా మరి ఈ యొక్క అంశాన్ని కూడా మేము చెప్పడం జరిగింది. ముఖ్యంగా మళ్ళీ రేపు కూడా అసెంబ్లీ సమావేశం రేపు ఉంది కాబట్టి సంగారెడ్డి నియోజకవర్గ ప్రజల పక్షాన కొన్ని విషయాలు రేపు అసెంబ్లీలో క్వశ్చన్ అవర్లో మరి నాకు అవకాశం ఉంది కాబట్టి రేపు నేను సంగారెడ్డి నియోజకవర్గ ప్రజల పక్షాన అనుకోండి లేదా 6 నియోజకవర్గాల్లో ప్రజల 6 నియోజకవర్గాలు అంటే జైరాబాద్, నారాయణఖేడ్, ఆందోల్, నర్సాపూర్, పటంచెర్, సంగారెడ్డి ఈ నియోజకవర్గాలకు సంబంధించి ఎందుకంటే సంగారెడ్డి డిస్టిక్ హెడ్ క్వార్టర్ హాస్పిటల్. మా యొక్క హాస్పిటల్లో రోజు ప్రతి నిత్యము జనరల్ చెకప్కి 1500 నుంచి 2000 వరకు రోజు అవుట్ పేషెంట్లు వస్తారు చెకప్. బాంబే హైవే నుంచి కూడా ఎమర్జెన్సీ కేసులను సంగారెడ్డికి గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తాయి. అదేకాకుండా 6 నియోజకవర్గాలలో ఎమర్జెన్సీ కేసులను కూడా సంగారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్కే వస్తుంది. కాబట్టి గత 2015 నుంచి కూడా నేను శాసనసభగా ఓడిపోయిన ఆ కాలం నుంచి కూడా మా ప్రభుత్వం లేదు, నేను ఎమ్మెల్యే కాబట్టి నాకు అవకాశం లేకుండా పోయింది. అప్పటి నుంచి కూడా ఒక మెడికల్ కాలేజు శాంక్షన్ ఇవ్వాలి అని అనేక సందర్భాల్లో సంగారెడ్డి నియోజకవర్గంలో ఉద్యమాలు చేయడం జరిగింది. నేను శాసనసభగా గెలిచిన తర్వాత మరి 2019 బడ్జెట్ సమావేశాల సందర్భంలో మరి నేను అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు కూడా హామీ ఇచ్చారు. ఆ హామీని కూడా నేను ముఖ్యమంత్రి గారికి జ్ఞాపకం చేయించిన అసెంబ్లీ సమావేశాలలో 2019 ఫిబ్రవరి మార్చి ఏమని సంగారెడ్డికి మెడికల్ కాలేజు చాలా అవసరం ఉన్నది. ఇక్కడ ఎన్నికల హామీలో ముఖ్యమంత్రి గారు మీరు కూడా ఇచ్చారు, నేను కూడా హామీ ఇచ్చిన, అనేక సందర్భాల్లో మెడికల్ కాలేజ్ కావాలని ఉద్యమం చేసిన అని అన్నప్పుడు ముఖ్యమంత్రి గారు తప్పకుండా ఎప్పుడు అవకాశం వచ్చినా మొదటి ప్రాధాన్యత సంగారెడ్డికే ఇస్తానన్నమాట చెప్పడం జరిగింది. సరే
ఆ మార్చి నుంచి తీసుకుంటే ఈ మార్చి దాదాపు సంవత్సరంన్నర అయింది ఇప్పటికి. రేపు అసెంబ్లీలో ఇదే ముఖ్యమంత్రి గారికి జ్ఞాపకం చేయబోతున్నాను. సంగారెడ్డికి మెడికల్ కాలేజ్ విషయంలో శాంక్షన్ విషయంలో అడుగుతుంటూ అట్లనే అడుగుతూ మరి సిద్దిపేటకు మెడికల్ కాలేజ్ శాంక్షన్ కంటే ముందే మెడికల్ కాలేజ్ మంజూరు విషయంలో వాగ్దానం చేసిన క్రమంలో 1000 కోట్ల రూపాయలు సిద్దిపేటకు కేటాయించడం. ఎందుకు మెడికల్ కాలేజ్ శాంక్షన్ మీద కొంత స్ట్రక్చర్స్ అవసరం కాబట్టి ఆ స్ట్రక్చర్ల ఏర్పాటుకి 1000 కోట్ల రూపాయలు ఇచ్చింది. రేపు అసెంబ్లీలో కూడా నేను ముఖ్యమంత్రి గారిని ఇదే కోరుతున్నా, మరి ఎట్లయితే సిద్దిపేటకు మెడికల్ కాలేజ్ అన్నప్పుడు మీరు 1000 కోట్లు ఎట్లా మంజూరు ఇచ్చారో రేపు కూడా 1000 కోట్ల రూపాయలు మంజూరు ఇవ్వండి, మెడికల్ కాలేజ్ రాగానే మీ చేతుల మీద చేసుకుంటామనే విషయాన్ని రేపు సమావేశంలో రేపు అడగబోతున్నా. ఈ విషయంలో ఎందుకంటే దాదాపు సంవత్సరంన్నర అయింది కాబట్టి ప్రధానమైన ఎజెండా సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలకు మంచి ట్రీట్మెంటు, అట్లాగే సంగారెడ్డి జిల్లా ప్రజల కోసము మెడికల్ కాలేజీ విషయంలో